अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी నిచ్చిలిగా తానొస్తుంది వెచ్చని బ్రతికిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది నిచ్చిలిగా తానొస్తుంది వెచ్చని బ్రతికిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి మేఘల్లా తానొస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘల్లా తానొస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాను వయసు మీద పడుతుంది ఇప్పుడైనా జాగ్రత్త పడు మార్నింగ్ వాక్ లవి చెయ్యి అని నీ పేరు స్మిత స్మిత ప్లీజ్ స్మిత ప్లీజ్ సర్ ఎగ్జిట్ అవ్వకండి మాకే చాలా అమ్మాయికురాలు సర్ ఒక దౌర్భాగ్యుని ప్రేమించి మోసపోయింది మీ అక్క కథ విన్న తర్వాత చాలా రోజుల క్రితం నేను రాసిన ఓ కథ గుర్తుకొచ్చింది నేను నా 18 ఏళ్ల వయసులోనే 30 ఏళ్ల ఆవిడ్ని ప్రేమించాను ఇప్పుడప్పుడే మీ అమ్మాయి నాకు చూపించకండి నేను ఈ ఊర్లో 4 రోజులు ఉంటాను ఇక్కడికి మా ఆఫీస్ పని మీద వచ్చాను నాకు నచ్చారు మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చారు ఆ సంగతి చెప్దామనే వచ్చాను మా నాన్న మీ కబుర్ చేస్తా అన్నారు నేనే ఆగమని చెప్పాను ఎందుకంటే మీరు నాకు నచ్చినంత మాత్రాన మన పెళ్లి జరగదు నేను మీకు నచ్చాలి కదా నా కర్మకాలి నేను మీకు నచ్చలేదే అనుకోండి ఆ మాట మీరు అక్కడ చెప్పేశారే అనుకోండి మా ఇంట్లో వాళ్ళు కుంగిపోతారు
వాళ్ళకి ఆ షాక్ లేకుండా చేయడం కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను. నేను అలా మూర్ఖంగా అనేవాణ్ణి కాదే. నిజమే, మూర్ఖంగా అని మీరు అంటున్న దాన్ని బహుశా నిర్మోహమాటంగా అని అనాలి. మీరలా నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మేము ఎవరమో ఏంటో తెలుసుకోకుండానే మొన్న మీ గురించి, మీ కుటుంబం గురించి దాచుకోకుండా చెప్పారు. ఈ విషయం గురించి కూడా అలాగే చెప్తారేమోనని భయమేసింది. ఏదేమైనా నేను మీకు నచ్చినందుకు థ్యాంక్స్. నాకనే ఉందిలేండి, మరీ గొంతెమ్మ కోరికలు కోరుకునేవారి సంగతి నాకు తెలియదు, కానీ చాలామందికి ఆ మాటకొస్తే ఎక్కువ మందికి కూడా మీరు బాగా నచ్చుతారు. నచ్చే ఉండాలి. మరోలా అనుకోకండి, ఈ పెళ్లి చూపుల తతంగం మీకు ఇదే మొదటిసారి కాదుగా. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. కాదండి, ఇంతకుముందు నాకు రెండు సంబంధాలు వచ్చాయి. ఒకరికేమో నా ఉద్యోగం నచ్చలేదు, రెండో వాళ్ళకి నా కుటుంబ పరిస్థితులు నచ్చలేదు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ నేను ఆ అమ్మాయిని చూడలేదు, చూడాలని కూడా అనుకోలేదు. అవతల వాళ్ళకి నాతో కాపురం చేయటం ఇష్టమో కాదో తెలుసుకోకుండా నా ఉద్దేశాన్ని బయటపెట్టి లాభం లేదు కదా. ఎలా చెప్పాలో తెలియటం లేదు, నాకు చెప్పడం కూడా చేత కాదు. ప్రేమ గురించి నాకేమీ తెలీదు, కనీసం ఆ సాహిత్యం అన్నా చదివిన దాన్ని కాదు. మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు తలుపు వెనకరించి చూశాను, మీ మాటలన్నీ విన్నాను. అప్పుడే వచ్చి నా ఉద్దేశాన్ని మీకు చెప్దాం అనుకున్నాను, కానీ ఇందాక మీతో చెప్పానే ఆ అనుమానం కలిగి మానేశాను. ఇక నిగ్రహ శక్తి తగ్గిపోయి వచ్చేసా. నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే? మానేయండి, నేను మాత్రం మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. ఆ సంగతి చెప్దామనే వచ్చాను. ఇక వెళ్దాం రండి. ఎక్కడికి? మీ ఇంటికా? కాదు, మీ గదికి. విన్నావుగా కథ. నిజానికి ఇది జరిగిన కథ. కొన్ని నిజాలు నిజాలే అయినా వాటి మీద నివురు చేరి క్రమేపీ బూడిదగా మారిపోతుంది. అందుకని మీ అక్కయ్య కూడా ఎప్పుడో ఒకప్పుడు అన్ని దారుణాల నుంచి విముక్తురాలు కావచ్చు, మళ్లీ మీ కుటుంబాన్ని చేరుకోవచ్చు, కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఆస్తోనే ఉన్నాం సార్. సిస్టర్, సిస్టర్, ఏమైంది? రూమ్ నెంబర్ 2 లో పేషెంట్ కి సీరియస్ గా ఉంది, కొంచెం త్వరగా రండి ప్లీజ్. మళ్ళీ వస్తాను సార్. సిస్టర్ మేరీ, రూమ్ నెంబర్ 2 పేషెంట్ గురించి డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి క్విక్. ఓకే సిస్టర్. చూడండి, వీళ్ళ బ్రదర్ ఇక్కడ ఉండాలి కదా, ఎక్కడున్నారు? ఇప్పుడే బయటికి వెళ్ళారు సిస్టర్. ఓకే, ఆయన కూడా త్వరగా రమ్మని చెప్పండి. అలాగే సిస్టర్. అరే, బీపీ బాగా రేజ్ అయిందే, కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, డాక్టర్ గారిని త్వరగా పిలవండి. ఓకే సిస్టర్. ఎలా ఉంది నాన్నగారు? బాగానే ఉందిరా. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. మీ ఫాదర్ చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు. అది సరేరా. మీ అమ్మ రాలేదేంటి? కాసేపట్లో వస్తుంది నాన్న. నువ్వు ఆఫీసుకు లీవ్ పెట్టావా? లేదు నాన్న, 1 అవర్ పర్మిషన్ తీసుకుని వచ్చాను, మళ్ళీ సాయంత్రం వస్తాను నేను. అలాగే, వెళ్ళిరా. జాగ్రత్త నాన్న. How are you, sir? Quite comfortable.
రాత్రంతా హాయిగా నిద్రపోయాను. అందుకే కాస్త ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు చెకప్కి వస్తారండి. ఏమా, తెల్లవారుజామున పక్క రూమ్లో పేషెంట్కి ఎవరికైనా సీరియస్ అయిందా? అవునండి, రెండో రూమ్లో పేషెంట్కి అటాక్ వచ్చింది. రెండో రూమ్లో పేషెంట్ అంటే గుబురు మీసాలు, చేతివేళ్లకు 5-6 ఉంగరాలు, ముంజేతికి బంగారు కడియం ఉంటుంది, ఆయనేనా? ఆయనేనండి. అన్ని సవ్యంగా ఉంటే ఇవాళ ఆయన డిశ్చార్జ్ కావాల్సింది. మనిషి హెల్దీగానే ఉంటాడే. నిన్న సాయంత్రం ఎప్పుడో ఇటు వాకింగ్ చేస్తుంటే చూశాను, ఇప్పుడు ఎలా ఉంది? చనిపోయారు, మాసివెటకు వచ్చిందండి. అయ్యో పాపం. అనుకుంటాం గాని మన చేతుల్లో ఏది ఉండదు సార్. ఆ దేవుడి రాతిని ఎవరూ మార్చలేరు. 20 రోజుల క్రితం ఇక్కడ జాయిన్ చేశారు. గండం గడిచింది, అంతా నార్మల్కొచ్చింది. ఇంతలో సడన్గా ఇలా జరిగిందంటే ఏంటి చెప్పండి? నిజమే, మన వెంట రానిదానికోసం మనం ఆరాటపడకూడదు. జీవితం అశాశ్వతం, మరణమే మనిషికి శాశ్వతం. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. డాక్టర్ గారు వస్తున్నారు. హలో రవిరామ్ గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నానో మీరే చెప్పాలి సార్. ఆ రిపోర్ట్ ఎలా ఇవ్వమ్మా? బీపీ చెక్ చేసావా? చేశాను సార్. గుడ్, ఫాస్ట్ రికవరీ, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇంటికి వెళ్తారా? అవును డాక్టర్, మీరు వెళ్ళమంటే వెళ్తాను. రేపే డిసైడ్ చేస్తాను. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక రెస్ట్ తీసుకోండి. అలా నేను మరణపు అంచుల్ని దాటి ఇంకా ఆయుష్ ఉండబట్టి ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. ఈ సంఘటన జరిగి చాలా కాలమైంది. అంత మాత్రం చేత ఈ జీవితం శాశ్వతం అని నేను అనుకోవటం లేదు. మరణమే శాశ్వతం, మరణమే సహజం. ఏంటయ్యా, ఇంకా నీ ప్రసంగం పూర్తి కాలేదా? ప్రసంగం కాదు శాంత, అనుభవం. నా అనుభవం ఒకటి చెప్పాను అంతే. బహుశా ఇతగాడు మనింటికి ఇంకెప్పుడూ రాకుండా నే జాగ్రత్త పడ్డాను. అదేమిటి మాస్టారు, అలా అన్నారేమిటి? నేను మీ దగ్గరికి మరెప్పుడూ రాకూడదా? ఎట్టా వస్తావు? నువ్వేమో 25 ఏళ్ల కుర్రాడివి, నేనేమో 70 ఏళ్ల వృద్ధుణ్ణి. నువ్వు కుందేల్లాంటివాడివి, నేను తాబేలాంటివాణ్ణి. నీదేమో ఆవేశం, నాది చాదస్తాం. నువ్వు ఒకటి అడిగితే నేను 10 చెప్తాను. ఇప్పుడు అదేగా జరిగింది. నువ్వు ఏదో రీసెర్చ్ చేస్తూ దానికి సంబంధించింది ఏదో తెలుసుకోవాలని వస్తే, నేనేమో జనామరణాల గురించి లెక్చర్ ఇచ్చాను. ఇంతకీ నీ గురించి ఏమీ చెప్పనే లేదు. నీకు పెళ్ళయిందా నాయనా? ఏం చదువుకున్నావేమిటి? నేను ఎంఏ చదివి మానవ సంబంధాల విషయం మీద డాక్టరేట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నానమ్మా. నాకింకా పెళ్లి కాలేదు. అదేంటయ్యా, చూడ్డానికి చక్కగా ఉన్నావు, అంత పెద్ద చదువు చదువుకున్నావు, ఇంకా పెళ్లి కాలేదా? రోజులు మారిపోయాయి శాంతమ్మా. ఒకప్పుడు ఆడపిల్లలకి సంబంధాలు దొరక్క తల్లిదండ్రులు అవస్థలు పడిపోయేవారు. ఇప్పుడు మగపిల్లలకి తగిన అమ్మాయిలు దొరక్క తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఏమయ్యా, నీ చెప్పింది కరెక్టేనా? నా విషయంలో కరెక్ట్ కాదు సార్. నాకు సంబంధం రెడీగానే ఉంది. మా బంధువులమ్మాయే, వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇకనే ఆ పిల్ల మెళ్ళో 3 ముళ్ళు వేసి త్వరలో నువ్వు కూడా ఎగిరిపోతావన్నమాట. అదే, అలా అమెరికా వెళ్లటమే నాకు ఇష్టం లేదు. పెళ్ళయ్యాక అమ్మాయి ఇండియా వచ్చి మాతో ఉంటానంటేనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అదేం తిక్కుధోరణయ్యా బాబు, డిగ్రీ అయితే చాలు, కంప్యూటర్లో ఏదో ఒక కోర్సు చేసి అమెరికా వెళ్లిపోవడం కోసం అబ్బాయిలందరూ ఆ ఎంబసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అవకాశం ఉండి కూడా ఆసక్తి లేదంటావేమిటయ్యా? సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మాస్టర్తో కూడా నేను విభేదించాను. ఇలాంటి పరిస్థితుల్లోనే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి.
అక్కడిచ్చే డాలర్లని రూపాయల్లో లెక్కగట్టుకుని అమ్మో ఎంత జీతమో ఆ జీతంతో ఎంత సుఖపడొచ్చో అని ఎగబట్టమే తప్ప ఆ దేశంలో సంతృప్తి సంతోషం దొరుకుతాయా చెప్పండి? అదో వేళ మీరు కాకపోతే. అంటే ఇప్పుడు మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న మన వాళ్లంతా సుఖపట్టలేదంటావా? అఫ్కోర్స్ సుఖపడుతూనే ఉండొచ్చండి, కానీ నా దృష్టిలో సంతోషం సంతృప్తి అనేవి సుఖాన్ని మించినవి. మన మాతృదేశంలో మనవాళ్ల మధ్య ఉంటూ వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మన చదువుని మన తెలివితేటల్ని మన దేశానికి ఉపయోగించడంలో దొరికే సంతృప్తి వేరే పరాయి దేశంలో దొరుకుతాయా చెప్పండి? నీ ఆదర్శాన్ని నేను అభినందిస్తున్నాను, కాని ఒక్క విషయం చెప్పాలి. ఈ ప్రపంచం చూశావా? ఒకప్పుడు ఎంతో పెద్దదనుకున్న ఈ ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. ఒక ఊరు మరో ఊరితో, ఒక దేశం మరో దేశంతో దగ్గరగా కలిసిపోయింతగా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అసలు మాతృభూమి అనే పదానికే అర్థం మారిపోయే పరిస్థితొచ్చేసింది. మీది ఏ ఊరు అని అడగటం మర్చిపోయి మీది ఏ దేశం అని ప్రశ్నించే రోజులొచ్చేశాయి. ఊళ్ళు దేశాల మధ్య సరిహద్దులు ఎంతగా చెరిగిపోయినా మానవ సంబంధాలు చెదిరిపోకూడదన్నదే నా అభిప్రాయం. మీకు ఉదాహరణ చెప్తాను, బోర్ అనుకోకపోతే. మీ మాస్టర్ గారికి అసలు విసుగు అనే పదానికి అర్థమే తెలియదు నాయనా. ఎవరు ఎంతసేపు మాట్లాడినా నిక్షేపంగా వింటారు. అలాగే ఆయన గంటలు గంటలు కబుర్లు చెప్తూ ఉంటారు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు మాస్టర్, వాడు అమెరికా వెళ్లి 6 ఏళ్లు దాటింది. మళ్లీ తన ఊరి మొహం కానీ తన వాళ్ల మొహం కానీ చూడలేదు. అఫ్కోర్స్ వారానికోసారి పొద్దున్నే 6 ఇంటికి వాళ్లమ్మా నాన్నతో ఫోన్లో 1 అరగంట మాట్లాడతాడులేండి. పాపం ఆ తల్లిదండ్రులు ఆ 1 అరగంట కోసం 6 రోజులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు వాడు ముసలివాళ్లైపోయారు. ఒకరు షుగర్తో, ఒకరు బీపీతో రోజూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా కొడుకు బాధపడ్డా. అది చాలా దారుణం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవలు చేయని వాళ్ళు నక్కతో సమానమంటారు. అది రైటేలేవోయ్, కానీ తన తల్లిదండ్రులు అంతగా అవస్థపడుతున్నారని ఇతని ఫ్రెండుకి తెలుసో తెలియదో. ఎందుకు తెలియదు మాస్టర్, బాగా తెలుసు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి, మంచి డాక్టర్కు చూపించుకోండి, వైద్యం చేయించుకోండి అని ఉచిత సలహాలిస్తూ అడపాదడప డాలర్లు కూడా పంపుతూ ఉంటాడు. ఇంకే పంపుతున్నాడు కదా. ఇప్పుడు ఎన్నో వృద్ధాశ్రమాలున్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు డబ్బు కొద్దీ అక్కడ కూడా సౌకర్యాలు సమకూరుస్తున్నారు. అలాంటి చోట చేరితే హాయిగా రోజులు గడిచిపోతాయి. అది చాలా అన్యాయం మాస్టారు. తల్లిదండ్రులకు ఆ వయసులో అలాంటి పరిస్థితుల్లో కొడుకే దగ్గరుండి అవసరాలు చూస్తే లభించే మనశ్శాంతి సంతృప్తి అతను పంపించే డాలర్ల వల్ల వృద్ధాశ్రమంలో చేర్చటం వల్ల లభిస్తాయంటారా? నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకున్నానయ్యా. తిలక్కని మంచి పేరు పెట్టుకున్నందుకు ఆ ఆవేశం నీకుండాల్సిందే. సోషియాలజీలో PhD చేస్తున్నావు కాబట్టే మానవతా సంబంధాలకున్న విలువల్ని తెలుసుకోగలిగావు. 100కి 100 పాళ్ళు నీ ఆర్గ్యుమెంట్ కరెక్టే, నేను ఏకీభవించాల్సిందే. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ గురుగారు, మీ సమయం చాలా తీసుకున్నాను. తీసుకుంటే తీసుకున్నావులే. నీ రీసెర్చ్కి ఉపయోగపడే విషయాలు నా మాటలో ఏమన్నా దొరికాయా? జీవన్ మరణాల గురించి మీరు చెప్పిన విషయాలు నా మైండ్లో రికార్డ్ అయిపోయినాయి గురుగారు. చివరగా నీకు ఉపయోగపడే మాట ఒకటి చెప్తాను. చెప్పండి సార్. ప్రేమ హిత్సును, ప్రేమ ఒత్సును అని అంటారు. మనం తోటి మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తే వాళ్ళు మనలంతగా ప్రేమిస్తారు. బంధాలకి అనుబంధాలకి మానవ సంబంధాలకి మూలం ఈ ప్రేమే. ఇది పిల్లల విషయంలో కూడా వర్తిస్తుంది. పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రుల్ని ప్రేమించాల్సిందే. అయితే ఆ ప్రేమను చాటుకోవటానికి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉండాల్సిన పనిలేదు. ఇది నా అభిప్రాయం. ఇంకా ఏవైనా తెలుసుకోవాల్సిన సంగతులు గాని అంశాలు గాని నా నుంచి ఏవైనా ఉన్నాయనుకుంటే నువ్వెప్పుడైనా రావచ్చు. తప్పకుండా మాస్టర్. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనానికి లేవండి. అలాగేనమ్మా. తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణీ.
అంతరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది ఓ భావానికి తను భాషే అవుతుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల